వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని. సో ఈరోజు మీరు చూసే ఈ మొక్క పేరు రెడ్డివారి నానిబోలు లేదా దుబ్దిక్క అంటారు. సో దీన్ని తెంపితే మనకి ఇట్లా మిల్క్ వస్తాయి. సో అందుకే దీని పేరు దుబ్దిక్క అంటారు. అంటే పాలు వస్తాయి కదా దీని లోపటి నుండి, సేమ్ పాలు. సో అందుకనే దీన్ని దుబ్దిక్క అంటారు. ఇది ఐ డ్రాప్ లాగా ఇలా తుంచి ఇలా జస్ట్ కన్నీటిలో అనుకొని పెట్టుకోవాలి ఒక డ్రాపు. సో దానివల్ల మనకి ఏంటంటే కన్నుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఐ సైట్లో ఇది చాలా వేయగానే కళ్ళు చల్లగా ప్రశాంతంగా అనిపిస్తాయి. అండ్ కంటికి సంబంధించినటువంటి ఐ సైట్ ప్రాబ్లంలో అండ్ న్యూరలాజికల్ వీక్నెస్ వాటిలలో మనకి రెగ్యులర్గా వేయడం వల్ల, అంటే వేస్తే తగ్గిపోతుందని ఒక్కరోజు వేస్తే ఏ రిజల్ట్ ఉండదు, ఒక 40 డేస్ దీన్ని రెగ్యులర్గా మనం వేసుకుంటూ ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ దీన్ని నాగార్జుని అని కూడా అంటారు. నార్మల్గా చాలామంది వైట్ హెయిర్ అప్పుడప్పుడే వస్తుంది, కొంచెమే ఉంది ఒక 5-6 అట్లా చిన్నగా అప్పుడే వస్తున్నాయి అనుకున్నప్పుడు దీన్ని ఇలా తుంచేసి ఆ వైట్ హెయిర్ ఎక్కడ వస్తుందో అక్కడ దీని పాలు అంటించాలి. మనం రూట్ దగ్గర బ్రేక్ చేస్తాం, లాగుతాం కదా, లాగినప్పుడు ఆ వైట్ హెయిర్ తీసేసి ఆ ప్లేస్లో ఎక్కడ నుండి వచ్చిందో, ఆ హెయిర్ ఎక్కడ నుండి లాగామో ఆ ప్లేస్లో దీని పాలు పెట్టినట్టయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే హెయిర్ బ్లాక్గా వస్తుంది. అండ్ దీంట్లో చాలా మల్టీ విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని సమూలంగా నార్మల్గా ఇది ఇంతవరకు పెరుగుతుంది. సో ఈ రెడ్డి ఈ దుగ్ధికని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెచ్చుకొని ఫ్రెష్గా మంచిగా కడిగేసి ముక్కలు ముక్కలు చేసేసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని పాలల్లో వేసుకొని తాగుతూ ఉన్నట్టయితే ఆడవాళ్ళకి హార్మోనల్ సంబంధించిన ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మగవాళ్ళకి కూడా నార్మల్గా ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో దీన్ని ఒక 40 డేస్ వాడాలి. ఇది వాడేటప్పుడు ఎక్కువ శాతం పాలన్నము అండ్ నెయ్యితో అన్నము, పెసరపప్పులో పలచగా చేసుకొని కిచడీలాగా తీసుకోవాలి. బాగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు. ఆ 40 డేస్ ఇలా పథ్యంగా ఉంటూ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా దీన్ని నార్మల్గా ఇంటర్నల్గా వాడడం వల్ల మనకి నరాలకి సంబంధించినటువంటి వీక్నెస్ అనేవి తగ్గి నరాలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. నరాల బలహీనత అలా ఉన్నప్పుడు ఈ కూరని మనం నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా పౌడర్లాగా చేసి పెట్టుకున్న దాన్ని పాలల్లో కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే ఆ నరాల బలహీనత అనేది తగ్గి చాలా స్ట్రాంగ్గా అవుతారు. సో ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి, ఇది మనకి చాలా కామన్గా ఊర్లలో మామూలుగా పిచ్చి మొక్కలాగానే పెరుగుతుంది. సో దీన్ని మీకు కనిపించినట్టయితే మీరు కూడా మీ కన్ను ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి వాడుకోవచ్చు. ఇంకా మీరు స్ట్రాంగ్గా అండ్ నరాలు బలహీన పడకుండా ఉండడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇంకా మెయిన్ బెనిఫిట్ ఇది ఏంటి అంటే, దీంతో ఒకవేళ మనము ఇన్ఫర్టిలిటీలో మేల్ అండ్ ఫీమేల్కి కరెక్ట్గా, అంటే ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఒక్కసారి విరేచన కర్మ చేసుకొని బాడీని కొంత శుద్ధి చేసుకొని తర్వాత దీన్ని ఒక పథ్యపాలన చేస్తూ నియమితంగా వాడుతూ ఒక 40 డేస్ కరెక్ట్గా వాడినట్టయితే లేడీస్కి సంబంధించి అండ్ జెంట్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల సంతానలేమికి సంబంధించిన సమస్యలన్నీ పోయి, ఇన్ఫర్టిలిటీ అనేది పోయి మంచిగా వాళ్ళకి చక్కటి పిల్లలు కలుగుతారు. అండ్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని, ఈజీగా అంటే ఖర్చుతో పని లేకుండా అండ్ ఎటువంటి కెమికల్స్ అండ్ రసాయనాలు లేకుండా ఇంట్లోనే మనకి దొరికే మొక్కతో మనము చేసుకొని చాలా మంచి బెనిఫిట్ పొందొచ్చు. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇది మీకు కనిపిస్తే తప్పకుండా దీన్ని తెచ్చుకొని వాడండి అండ్ మంచి బెనిఫిట్స్ని పొందండి. థ్యాంక్ యూ.